వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చిన యోహాను, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వారి ఉనికి అందులో వ్రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథం అనేది మహా అద్భుతమైన గ్రంథం అండి. ప్రకృతి యొక్క చరిత్ర, మనిషి యొక్క చరిత్ర, దేవుని నివాసము, ఆయన దూతగణము, వివరాలన్నీ వ్రాయబడి ఉంటాయి. యోహాను సువార్తలోకి వెళ్ళేవారికి అసలు ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు, ఎక్కడుండేవాడు, ఎందుకు వచ్చాడు, అలాగే ఆయనకి బాప్తిస్మ ఇచ్చిన యోహాన్ ఎక్కడుండేవాడు, ఎందుకు వచ్చాడు, ఈ మొదటి అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ అయి మన మధ్య నివాసము చేస్తున్న, అది యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట. ఇక 6వ వచనానికి వచ్చేవరకు ఏమంటాడంటే, దేవుని వద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను అంటాడు. భూమి మీద చాలామంది మనం అందరం కూడా జన్మిస్తాం. మనమందరం ఎక్కడి నుంచి పంపబడ్డాం, దానికి స్పష్టమైన మన గురించి చరిత్రలో లేదు, కానీ మన గురించి రాయబడింది 127వ కీర్తనలో, గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాచ్యము అని ఒక మాట రాయబడి ఉన్నది. గర్భఫలముగా ఇద్దరు స్త్రీ పురుషులకు గర్భఫలము ఒక చెట్టుకు ఫలం ఎలా వస్తుందో, ఇద్దరు మనుషులకు ఒక ఫలముగా, అది ప్రత్యేకించి స్త్రీకి గర్భం ఉంటుంది కాబట్టి ఆ గర్భంలోనంట ఈ ఫలము దేవుడు ఇస్తున్నాడంట. ఎలా ఇస్తున్నాడంటే బహుమానముగా ఇస్తున్నాడంట. ఇద్దరు తల్లిదండ్రులకు నిన్ను నన్ను బహుమానంగా ఇచ్చాడు. అది నీకు నాకు సంబంధించిన చరిత్ర బైబిల్లో. యోహాను గురించి, ఈ బాప్తిస్మ ఇచ్చిన యోహాను గురించి అయితే, ఈయన దేవుని వద్ద నుంచి పంపబడ్డాడంట. ప్రత్యేకించి దేవుడు పంపాడంట భూమి మీదకి. ఒక పర్టికులర్ పని ఉంది ఆయనకి, ఆ పని ముగించుకుని ఆయన మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మనలందరిని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఈ భూమి మీద కుమారుడిగా జన్మించాలి, కుమార్తెగా జన్మించాలి, వివాహం చేసుకోవాలి, కుటుంబంగా కట్టబడాలి, మరలా పిల్లల చేత ఈ భూమిని నిండించాలి, వారిని యోగ్యులను చేయాలి, వారికి వివాహం చేయాలి, ఆ తర్వాత మన బాధ్యత అయిపోద్ది, ఆ తర్వాత మనం నరులారా తిరిగి రండి అన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ లోపల మనం దేవునికి బద్దులమై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, నా క్రియలన్నీ నేను జవాబు చెప్పాలి తీర్పు రోజున అనే భయం కలిగి జీవించాలి భూమి మీద. భయభక్తులు కలిగి ఎన్నో ఆజ్ఞలు ఆయన బైబిల్ గ్రంథంలో సినాయి పర్వతం మీద మోషే ద్వారా ధర్మశాస్త్రం అనే గ్రంథంలో అన్నీ వ్రాయబడి ఉన్నాయి, నువ్వు ఎలా జీవించాలన్నది. అలా బద్దులమై జీవించాలి, మరి అది మన పాత్ర. మరి బాప్తిస్మ ఇచ్చిన యోహాను పాత్ర ఏంటంటే, యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇవ్వాలి, అంతవరకు ఆయన పాత్ర. అప్పటి వరకు మనం గమనించినట్లయితే ఆయన ఎలిజబెత్ జక్రయ్యలకి జన్మించాడు. వాళ్ళు కూడా వృద్ధులైపోయి, ఇక ఎలిజబెత్ అయితే గొడ్రాలు అనే నింద మోస్తూ ఉందంట. జక్రయ్య యాజక ధర్మం నిర్వహిస్తున్నాడు, ఎప్పుడూ కూడా దేవుని భయభక్తులు కలిగే ఉన్నాడు. వాళ్ళు నిందారహితులుగా, ఎప్పుడూ కూడా చిన్న మాట లోకం చేత అనిపించుకున్న వ్యక్తులు కాదు. వాళ్ళు గొడ్రాలు అనే నింద తొలగించబడటానికి, భూమి మీద వారికి కూడా ఒక గర్భ ఫలం అనేది వచ్చింది అని అనిపించడానికి దేవుడు అంత పరిశుద్ధులను ఎన్నుకుని వారికి కుమారుడిగా యోహాన్ని
ఎలిజబెత్ జక్రియల గర్భంలో పొరుండబెట్టాడు. ఇక యోహాను గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది. అతను తల్లి గర్భంలో వచ్చినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతను మధ్యమైనను ఎరగక తల్లిదండ్రుల హృదయములను పిల్లల వైపు, పిల్లల హృదయములను తల్లిదండ్రుల వైపు తిప్పుతూ అని స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎక్కడ పెరిగాడు అంటే ఆయన గురించి హిస్టరీలో రాయబడి ఉన్నది ఏంటంటే ఆయన అరణ్యంలో పెరిగాడు. ఆ తోలిదట్టెను కట్టుకుని పుట్ట తేనె తాగుతూ మిడతలను తింటూ అరణ్యంలో ఉన్నాడు. ఇక మనుషుల్లోకి ఎప్పుడు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు కుమారుడుగా ఆయన ఒక పాత్ర నిర్వహించాడు. మరియమ్మ యేషోబులకు కుమారుడుగా జన్మించాడు కాబట్టి మరి యేషోబు మరియమ్మను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినప్పటికీ ప్రభువుకి భయభక్తులు కలిగిన వాడు కాబట్టి లోకం ఎంత నిందించినా కూడా మరియమ్మను చేర్చుకుని మరియమ్మకు జన్మించిన యేసయ్యకు తండ్రిలాగా ఉండి ఆయన బాగోగులన్నీ చూడటం జరిగింది. అయితే ఆ తర్వాత మరియమ్మకి ఇంకా కుమారులు ఉన్నారు. యేషోబు వాళ్ళ కలిగిన కుమారులు వాళ్ళు అన్నగా యేసు ప్రభు వారు వారిని సంరక్షించాడు, తల్లిదండ్రులను పోషించాడు. వడ్రంగి పని 30 ఏళ్ళు తను కొడుకుగా తన పాత్ర నిర్వహించాడు. ఇక 3.5 సంవత్సరాలు భూమి మీద దేవుడు అప్పగించిన పని చేయాలి, ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆ కార్యక్రమం నిర్వహించాలి కనుక తను ఏం చేశాడంటే ఇంకా బయటకు వచ్చాడు. అప్పటి వరకు లోకంలో జరుగుతున్నది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము సమాధాన బలులు, పాప పరిహార బలులు, అర్పణలు మందిరంలో సమర్పించుకుంటూ ఎడ్లను, మేకలను, గొర్రెలను, పావురాల యొక్క రక్తము పరిశుద్ధ స్థలములో ప్రోత్సహిస్తూ పాప పరిహారార్థముగా మనుషులు నడుస్తూ ఉండేవారు. ఇక అక్కడి నుంచి పాప పరిహారము కొరకు ఒక నూతనమైన విధానాన్ని ప్రవేశపెట్టాలి. అది యేసయ్యకి యోహానుకి ఇచ్చిన ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞను వారు అనుసరించి ఇంకా సమయం వచ్చింది కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను యోర్దాను నదిలో నిలబడి అనేక మందిని దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని కేకలు వేస్తున్నాడు. యూదయ, సమరయ, గలీలయ, కపెర్నహోమ పరిసర ప్రాంత వాసులందరూ కూడా యోహాన్ దగ్గరకు వచ్చి రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. ఎలాగంటే వారిని నీటిలో ముంచి లేపుతున్నాడు. దాని గురించి పత్రికల్లో ఏం రాయబడి ఉంటుందంటే ఒకడు నూతనముగా జన్మించాలి అంటే అప్పటి వరకు తను జన్మతో వచ్చిన పాపం, ఆదాము అవల వల్ల మనకు వచ్చిన పాపం అది, దాన్ని నీటిలో మునిగినప్పుడు సమాధి చేసేసి తిరిగి నూతనమైన వ్యక్తిగా లేపబడి ఇక పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా లోకములో చలామణి అవుతూ ఈ లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి ఇంకా రొట్టె విరుస్తూ దేవుని సన్నిధిలో ఎప్పుడు వెళుతూ ఉపవాసాలు ఉంటూ దేవుల్లో ముందుకు నడవాలి. ఆ తర్వాత జరిగే విశేషం అది. దీనికి సాదృశ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే బాప్తిసం తీసుకుని ఆ తర్వాత ఆయన అనేక చూసుక్రియలు అద్భుతాలు చేయటం జరిగింది. యేసు ప్రభు వారు వచ్చారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు అంక చూసి ఈ మాట అన్నాడు. అని ఏం చేశాడంటే, అయ్యా నీ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను, నా దగ్గర మీరు బాప్తిస్మా అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, ఇప్పటికి ఇది కానివు అని ఆయన యోహాను ద్వారా నీళ్ళలో బాప్తిసం పొందాడు. యోహాను ఎందుకు వచ్చాడు అంటే యేసు ప్రభు వారికి బాప్తిసం ఇవ్వటానికే వచ్చాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆ తర్వాత కాలక్రమంలో అనేక మంది శిష్యులను సమకూర్చి యోహాను పాపక్షమాపణ గురించి, సమీపించబోచున్న దేవుని రాజ్యం గురించి అనేక బోధలు వారి శిష్యులకు బోధించాడు ఆయన. ఆ తర్వాత ఆయన దేవుడు ఆయన పాత్ర ముగించబడింది కాబట్టి మనందరికి తెలిసిన విషయమే. హేరోదు రాజు ఆయన రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు యోహాను వెళ్ళి ఆయన ఖండించే మనస్తత్వం కాబట్టి పాపాన్ని ఖండిస్తాడు ఆయన. ఆయన వెంటనే హేరోదు తన తమ్ముడు భార్యను తీసుకొచ్చి తన దగ్గర అట్టిపెట్టుకుని ఆవిడతో వ్యభిచరిస్తున్నాడు. అందువల్ల యోహాన్ ఏం చేశాడంటే హేరోదుని హెచ్చరించాడు, నువ్వు చేస్తున్నది సరైన పని కాదు అని. ఈ మాట హేరోదుకి యోహాను చూస్తేనే భయం అంట.
హేరోద్ రాజు అయితే భయపడ్డాడు, కానీ ఏ స్త్రీ అయితే తీసుకుని వచ్చాడో ఆ స్త్రీ మాత్రం యోహాన్ మీద కక్ష సాధింపుగా ఉన్నది. ఎప్పుడు యోహాన్ని సంహరించాలి అని తగిన సమయం కోసం ఎదురు చూసింది. ఓ రోజు రాజుగారు హేరోద్ రాజు అనేక మంది రాజులను పిలిచి అక్కడ విందు చేస్తూ హేరోదిని అనే అమ్మాయి, ఏ అమ్మాయినైతే ఏ స్త్రీనైతే హేరోద్ రాజు మరదలు హేరోద్ రాజు అట్టు పెట్టుకున్న ఆవిడ కుమార్తె ఆవిడ హేరోదిని ఆవిడ నాట్యమ చేసి మెప్పించింది వారందరినీ. అప్పుడు రాజుగారు నీకేం కావాలమ్మా, నువ్వు కోరుకున్నది నేను నీకు అనుగ్రహిస్తానన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళింది తల్లి, నాకైతే తెలియట్లేదు మనం ఏం కోరాలని. అప్పుడు ఆ తల్లి అన్నది, యోహాను తల నరికి ప్లేట్లో తీసుకురమ్మాను, అమ్మాయి కక్ష కట్టి ఉంది కాబట్టి. ఇవన్నీ మనం కళ్ళ ముందు ఈ ఘోరాలు జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ మొట్టమొదటి హతసాక్షి బాప్తిస్మ ఇచ్చే యోహాను హతసాక్షి అయ్యాడు. ఆయన్ని మరి తెల్లవారులు కూడానంట నిలువుగా ఒక గొయ్యి తీసి మనిషి నిలబడటానికే సరిపడా గొయ్యి అది. ఆ గోతిలోనే తెల్లవారులు నుంచోబెట్టారంట, ఒక కఠినమైన శిక్ష విధించారని. ఆ తెల్లవారిన తర్వాత కానీ ఆయన తలనరికి ప్లేట్లో తీసుకుని వెళ్ళలా. మరి హేరోద్ రాజు అయితే భయపడిపోయాడు, భయపడిపోయి చాలా కాలం అసలు నిద్రపోలేదంట. తల నరికారు కానీ ఆ తలకి ఇంకా ఆ కళ్ళు తెరిసే ఉన్నాయంట ప్లేట్లో పెట్టుకొచ్చినప్పుడు. ఆ హేరోద్ రాజు ఆ దృశ్యాన్ని చూసి కలవరం పడి అసలు నిద్రపోయేవాడు కాదంట. యోహాను ఆ కళ్ళు తెరిసిన మొండెం పైన ఉన్న తల కనబడతా ఉండేదంట. అది అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుకి ఇచ్చిన పాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు పరలోకానికి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాట, మరి యేసుప్రభు వారి బాప్తిస్మం కొరకు పరలోకం నుంచే ఒక మనిషిని పంపిన దేవుడు అప్పుడప్పుడు నిన్ను నన్ను ఆదుకోవటానికి కూడా ఈ భూమి మీద మనుషులు అనేక మందిని పంపిస్తూ ఉంటాడు. అది మనం గమనించాలి. ఎవరు అంటే ఒక అన్నోన్ పర్సన్, మనకు తెలియని వ్యక్తులే రారు. మన ఇంట్లో రక్త సంబంధులే, మన స్నేహితులే, మన బంధువులే ఒక్కొక్కసారి మనల్ని సడన్ గా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అదేంటో మనకు అర్థం కాదు. దూషించిన వారు అవమానించిన వారే ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇంటికి వెళ్తే కొత్త బట్టలు పెడతా ఉంటారు, మంచి భోజనం పెడతా ఉంటారు, లేకపోతే ఒక కానుకిస్తూ ఉంటారు. ఏంటో అర్థం కాదు. ఏమిటి అర్థం కాని విషయం ఏం కాదు, నిన్ను నన్ను ఆదుకోవటానికి కూడా ఈ మనుషుల్లో ఎవరొక్కరిని దేవుడు ప్రేరేపించి మన కొరకు పంపిస్తూ ఉంటాడు. అలాంటి సంఘటన ఒక సాదృశ్యంగా బైబిల్ అనేకం రాయబడి ఉన్నాయి. యోనా గ్రంథంలో గనక వెళ్ళినట్లయితే మనం మొదటి అధ్యాయము మొదటి 1-2 వచనాలు గనక మనం చూసినట్లయితే, యెహోవా వాక్ అంట అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, ఆ కాలంలో ప్రవక్తలకి ఇలా ప్రత్యక్షమయ్యేదండి యెహోవా వాక్. బహుశా పడుకుని ఉంటాడు, తన కళ్ళ ముందు ఏ అక్షరాలు కనబడతా ఉండుంటాయి. ఏమని ప్రత్యక్షమైందంటే, నినివే పట్టణం యొక్క దోషము నా దృష్టికి ఘోరమయ్యాను కాబట్టి నీవు లేచి ఆ నినివే మహాపట్టణమునకు వెళ్ళి దానికి దుర్గతి పట్టును అని నువ్వు హెచ్చరిక చేయము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయము విశేషం ఏమిటంటే, యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి యోహాన్ని పంపాడు. ఒక పట్టణం నాశనం అవుతుంటే ఆ పట్టణాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో, ఆ పట్టణాన్ని క్షమించాలి అనే ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవక్త అయిన యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇక్కడ నినివే మహాపట్టణం అనే రెండోసారి దేవుని వాక్కు ప్రత్యక్షపరిచింది. మహాపట్టణాలు ఆ రోజుల్లోనే మహాపట్టణం అంట. మహాపట్టణాల్లో జరుగుతున్నది ఏంటంటే, సమృద్ధిగా డబ్బులు మనుషులకు ఉంటాయి. ఏ పనికి వెళ్ళినా, ఒక గంట వర్క్ చేసినా, టాలెంట్ని బట్టి ఎడ్యుకేషన్ని బట్టి విపరీతంగా డబ్బులు వస్తాయి. డబ్బులు మనుషులకు ఎప్పుడు వస్తాయో దేవుని ఆలోచన పక్కన పెడతారు, బిజీ లైఫ్ అనుకుంటారు, చాలా బిజీగా ఉంటారు. అప్పటి వరకు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలనే ఆలోచన కొంచెం కొంచెంగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, 5 సెకండ్లో నేను స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళకపోతే నా పని ఆగిపోద్ది, కొన్ని లక్షలు నాకు లాస్ అవుతుంది, ప్రార్థన ఏముందిలే సాయంత్రం చేసుకుందాం అనుకుంటారు. ఆ సాయంత్రం కూడా అలాంటి బిజీగా ఉంటుంది. డబ్బు సంపాదన పెరిగే కొద్దీ బిజీ లైఫ్ వస్తుంది. బిజీ లైఫ్ వచ్చే కొద్దీ దేవుణ్ణి మనుషులు నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడు దేవుణ్ణి మనిషి నిర్లక్ష్యం చేశాడో దాని పక్కనే పాపం ఉంటుంది. పాపం ఏం చేస్తుందంటే సిటీస్ లో మనుషుల్ని కౌగిలించుకుంటూ ఉంటుంది. రకరకాల ఆఫీసులు, రకరకాల మనుషులు స్నేహితులు, రకరకాల స్త్రీలు, పురుషులను పాడు చేయటానికి స్త్రీలు సిద్ధంగా ఉంటారు. ఒక్కొక్క ఆఫీసులో వారి కింద పనిచేసే వాళ్ళు బాస్ని
మనం దగ్గరకు తీసుకుంటే మనకి ఇంకొంచెం ఆ బెనిఫిట్స్ వస్తాయి, ఇంకొంచెం ప్రయారిటీలు వస్తాయని విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు, యవనస్త్రాలైతే తన గృహంలో చెప్పకపోవచ్చు, కానీ తన పై వారికి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో తన ఆఫీసులో ఛాంబర్లో ఒక్కడే ఉంటాడు, ఏదో డిక్టేషన్ అనో టీ కాఫీలు అందించాలనో రకరకాలుగా చాలామంది ఆఫీసుల్లో అందమైన స్త్రీలను పెట్టుకుంటారు. ఎందుకని మనం ప్రశ్న వేసినప్పుడు ఏమంటారంటే, నా ఆఫీస్కి అనేక మంది రావాలి కాబట్టి యాంబియన్స్ కావాలి, లేకపోతే ప్రొఫైల్ కావాలి, ఒక అందమైన నాజుగ్గా ఉన్న స్త్రీలు అట్రాక్షన్గా ఉంటారు, వచ్చిన వాళ్ళు అదొక డిగ్నిఫైడ్గా ఫీల్ అవుతారు అని భ్రమలకు చెంది ఎక్కువ మంది స్త్రీలను ఆఫీసులో చేర్చుకుంటూ ఉంటారు. ఈ కాలక్రమంలో ఏమవుతుందంటే, మేధావులు ఏమంటారంటే, ఒంటరితనము ఏకాంతము ఈ రెండు ప్రమాదకరమైన విషయాలు. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు పురుషుడు, ఆ సమయంలో కనుక ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే అనేకమైన చెడ్డ తలంపులు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, స్త్రీకైనా పురుషుడికైనా. ఈ కుటుంబ భారతదేశంలో కుటుంబ వ్యవస్థలో ఆ స్త్రీలను పరాయి పురుషుడి దగ్గర ఒంటరిగా ఉండే సమయాలు లేకుండా కట్ చేసేసారు భారతదేశంలో. ఎందుకనంటే ఆ బలహీనత వారి మధ్య రాకూడదని. చాలామంది హౌస్ వైఫ్లుగా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఎవరైనా గెస్ట్ వస్తే జస్ట్ కాఫీయో టీయో భర్త ఉన్నప్పుడు బంధువులు ఉన్నప్పుడు మాట్లాడి పంపించేస్తారు. కాబట్టి మ్యాక్సిమము ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక పాపపు ఆలోచన రాకుండా ఎవాడైపోతూ ఉంటుంది, అది దూరం అవుతూ ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటే పాపం కూడా దూరమైనట్లే. ఈ ఆఫీసుల్లో మహాపట్టణాల్లో జరిగే విశేషం ఏంటంటే ఇదే. అది కాలక్రమంలో ఏమవుతుందంటే, ఒకసారి తప్పు చేయటం నేర్చుకుంటే ఇక అది తప్పే కాదేమోలే అని ఒక ఆలోచన, ఒకసారి చేశాను కదా అప్పటి వరకు వివాహమైనా తర్వాత ఏ పురుషుడైనా కూడా ఏమనుకుంటాడంటే, నా భార్యను తప్ప నేను పరాయి స్త్రీదయ్యతో మాట్లాడకూడదు, నేను పాపం లేనివాడిగా జీవించాలి అని అనుకుంటారంట. కానీ పరిస్థితులు ఆ ఏకాంతము ఒంటరితనం అనేవి ఏం చేస్తాయంటే, ఒకసారి పాపం చేయటం మొదలు పెడితే ఇంకా ఏముందలే అని అది ఎక్కువసార్లు ప్రేరేపణ కలగటానికి, ఇంకా అనేక మంది స్త్రీలతో పాపంలోకి రావటానికి అవకాశం ఉంటుంది మహాపట్టణాల్లో. అందుకని ఇది మహాపట్టణం, దీని దోషం అంట దేవుని దృష్టిలోకి వెళ్ళిందంట, అది ఘోరముగా ఉన్నదంట. ఏమిటంటే, స్త్రీలకి భయభక్తులు లేవు, పురుషులకు భయభక్తులు లేవు, ఎవరు దేవుని స్తుతించట్లా, ఎవరు మందిరాలకు వెళ్ళట్లా, ఎవరు బైబిల్, ఒకవేళ అప్పుడు ధర్మశాస్త్రం ఉండి ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని ఎవరు చదవట్లా. ఎందుకు కారణం ఏంటంటే బిజీ లైఫ్, కారణం ఏంటంటే డబ్బు సమృద్ధిగా ఉంది, ఆ సమృద్ధిగా ఉన్నప్పుడు అనేకమైన ఫ్యాషన్స్, అనేకమైన లగ్జరీ ఫుడ్ అలవాటు అయిపోయి దేవునికి దూరస్తులు అవుతారు. అప్పుడు ఆ పట్టణాన్ని ప్రేమించాడు దేవుడు, ఈ భూమి మీద ఆ పట్టణం లేకుండా పోవాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆ పట్టణస్థులను రక్షించాలి, ఆ పట్టణాన్ని భూమి మీద ఉంచాలి అని దేవుని ఉద్దేశం అయ్యుండి ఈ చిన్న ప్రవక్త అయిన యోనాని, నువ్వు వెళ్ళు నినివే పట్టణానికి దుర్గతి పడుతుంది అని హెచ్చరించిరా అన్నాడు. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కనుక మనం యోనాని గమనించినట్లయితే, యోనా ఎందుకు జన్మించాడు అని ఆలోచన చేస్తే, ఒక మహాపట్టణానికి వెళ్ళి దాన్ని రక్షించాలి కాబట్టి, ఒక మహాపట్టణానికి వెళ్ళి దాన్ని దేవునికి అప్పగించాలి కాబట్టి. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఈవేళ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టట్లా, నీ దగ్గరికి నీకు సహాయం అందించడానికి, నిన్ను రక్షించడానికి ఎవరో ఒకరిని ప్రేరేపించి మన దగ్గరికి పంపుతూ ఉంటాడంట. అది మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరలా ఇంకో మాట జ్ఞాపకం చేసుకోండి, బాప్తిస్మ ఇచ్చే వాహన్ ఎందుకు వచ్చాడు, యేసుప్రభు వారికి బాప్తిస్మ ఇవ్వటానికి వచ్చాడు. యోనా ఎందుకు జన్మించాడంటే, నినివే పట్టణాన్ని రక్షించడానికి జన్మించాడు. మనలో మనం అనుకుందాం, ఇక్కడ ప్రవక్త ఏమయ్యాడంటే తెలివి గలవాడు, దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు కదా. ఎప్పుడైతే దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడో,
దేవునితో అనేక సత్సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి తనకు ఒక బ్యాడ్ తలంపు వచ్చిందంట. నన్ను ప్రయాసపడి అంత దూరం వెళ్ళమంటున్నాడు, కానీ నేను వెళ్ళి ఎంత సువార్త ప్రకటించినా వాళ్ళకేమో శిక్ష విధించడు, దుర్గతి పట్టింది అనే హెచ్చరించమన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ ఆలోచన నాకు వచ్చిందంటే, నినివే పట్టడానికి దుర్గతి వచ్చింది అని ప్రకటించు అన్నాడు. అంత మాత్రాన్ని నినివే పట్టడాన్ని నేను నాశనం చేయడినా, వాళ్ళు కనుక మళ్ళీ ప్రభు అంటే రక్షిస్తాడు. ఆ కొంచెం భాగ్యానికి నేను 8,000 కిలోమీటర్ల ప్రయాణమే అక్కడికి వెళ్ళి ఇంత శ్రమ తీసుకోవాలా, అంత అవసరం ఉందా అనుకున్నాడంట. అనుకుని దేవుడు వెళ్ళమన్నది నినివే పట్టడానికి, కానీ ఏం చేశాడంటే తర్షీసుకు వెళ్ళటానికి వేరొక వాడ ఎక్కేసాడు, వేరొక వాడ ఎక్కేసాడంట, వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే వేరే పట్టణానికి వెళ్ళాలి, నినివే పట్టణానికి వెళ్ళినా ఉపయోగం లేదు, నేను వెళ్ళపోయినా ఏదో చేస్తాడు అనుకున్నాడు. తర్షీసుకు వెళ్దామని ఆ వాడ ఎక్కాడు. దేవుడు ఇక్కడ యోనా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక పని చేయటానికి భూమి మీద ఒక వ్యక్తికి సహాయం చేయటానికి మనిషినే కాదు ప్రకృతిని కూడా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషినే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, నీ కుటుంబమో నీ పిల్లలో మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు సహాయం చేయకుండా దేవుడు ఉండడు, నీకు మేలు చేయకుండా దేవుడు ఉండడు, మేలు తలంచకుండా దేవుడు ఉండడు. అది ఏ రూపంలోనైనా నీకు ఇక కష్టకాలము ఇక ఇది నేను భరించలేను అనుకుంటున్న టైంలో వాళ్ళ చేత నిన్ను ఆదుకునేటట్టుగా చేయగలిగిన దేవుడు. ఇక్కడ యోన అనుకున్నాడంట నేను వెళ్ళకూడదు అనుకున్నాడంట. ప్రకృతిని వాడటం మొదలుపెట్టాడు దేవుడు. భయంకరమైన తుఫాను వచ్చిందంట. ఆయన పిలిస్తే తుఫాను వస్తుంది, ఆయన ఆగమంటే తుఫాను ఆగిపోద్ది. దానికి నిదర్శనమే ఇది. భయంకరమైన తుఫాను వస్తుందంట. అల్ల కల్లోలం అయిపోయి అలలు లేచి ఆ వాడ మీద పడవ మీద పడతని పడవ ఇలా ఊగిపోతుంది. ఆ ప్రయాణించే కెప్టెన్ అన్నాడంటే అయా ఇందులో ఉన్న సరుకు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక నెల రోజులకు సరిపడా అన్ని ప్రొవిజన్స్ అన్నీ రైస్ కానీ గోధుమలు కానీ నూనె కానీ అన్నీ వేసుకుంటారు, గ్యాస్ బండలు కానీ అన్నీ. ఏం చేస్తారంటే ఒకవేళ ఈ బరువు వల్ల పడవ బోల్తా పడుద్దేమోనని మొత్తం సముద్రంలో వేసేసారంట. ఈసారి అనుకున్నారంట అయినా ఆగట్లేదు కాబట్టి ఈ పడవలో ఉన్న వాళ్ళందరూ మీరు ఎవరెవరు దేవుళ్ళకి విశ్వాసులుగా ఉన్నారో మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి, ఒకవేళ ఏ దేవుడైనా కనికరించి తుఫాను ఆపుతాడేమో అనుకునే ఆ రోజులోనే వారికి అంత దేవుని మీద విశ్వాసం. అయితే యోన ఏం చేస్తున్నాడంటే మనసు బాగోక దేవుడు చెప్పిన మాట వినకుండా వేరొక చోటకి వెళ్తున్నాడు కదా, పడవ కిందకి వెళ్ళిపోయి పడుకుని నిద్రపోతున్నాడంట. వీళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేశారు కానీ తుఫాను ఆగల. కెప్టెన్ ఏం చేశాడంటే అందరూ ప్రార్థన చేశారా, మనలో ఇంకెవడైనా మిగిలిపోయాడా చూడండి అన్నాడంట. ఇక్కడ యోనా నిద్రపోతున్నాడు. వెళ్ళి యోనా లేపారు, అబ్బాయి నువ్వు లే, ఏంటి నిద్రపోతున్నావు తుఫాను వస్తుంటే, మేమందరం మా దేవుళ్ళకి ప్రార్థన చేసావురా, నువ్వు కూడా మీ దేవుడికి ప్రార్థన చేయి అన్నాడు. వెంటనే యోనా అంటున్నాడయ్యా మీరు ప్రార్థన చేయటం కాదు, అసలు తుఫాను వచ్చిందే నా కోసం, మా దేవుడు మీ దేవుడు లాంటి వాడు కాదు, ప్రకృతి మీద అధికారం ఉన్న దేవుడు ఆయన. ఆయన ఏం చేశాడంటే నా కోసమే తుఫాను తెప్పించాడు, నా కోసమే తుఫాను వచ్చింది, మీరు నన్ను ఏం చేస్తారంటే మీరు ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు, ఎందుకంటే మీ దేవుళ్ళు వినే దేవుళ్ళు కాదు, నన్ను లేపు సముద్రంలో వేసేయండి చాలు తుఫాను ఆగిపోద్ది అన్నాడంట. ఆ మాటకు వాళ్ళు కంగారు పడి ఉంటారు, ఏంటి ఇలా దేవుడు అంత గొప్పవాడా అనుకుని ఉంటాడు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన మహిమపరచుకుంటాడు, ఆయనకి మహిమ వస్తూనే ఉంటుంది. ఏ రూపంలోనైనా మహిమపరచుకోగలిగిన సమర్థవంతమైన దేవుడు. ఎప్పుడైతే యోనాను లేపు సముద్రంలో వేసేసారో తుఫాను ఆగిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా యోనా దేవుడిని విశ్వసించి దేవునికి మహిమ చెప్పారంట. ఈయన నిజమైన దేవుడు అనుకుని ఉంటారు. మరి సముద్రంలో వేసినప్పుడు ఎక్కడది బహుశా బోళ్ళ దూరం వెళ్ళిపోయి ఉంటారు సముద్రం లోపలికి పడవ, అక్కడ వేసినాడు ఈదుకుండా బయటకు వెళ్తాడా? దేవుడు ఆయన చేయవలసిన కార్యం ఏ మనుషులకు సహాయం చేయాలనుకున్నాడో అక్కడికి
దేవుని మాట వినని మనుషులు ఉండుంటే ప్రకృతిని కూడా వాడుకుంటాడు. తుఫాన్ వాడుకున్నాడు, ఇప్పుడు సముద్రంలో ఒక పెద్ద మత్స్యము, ఒక పెద్ద తిమింగళాన్ని వాడుకున్నాడు. ఎప్పుడు చెప్పాడో తిమింగళానికి, నువ్వు రెడీగా ఉండు, ఆ పడవ పక్కన జర్నీ చేస్తూ ఉండు, ఒకరిని లేపి సముద్రంలో వెయ్యిపోతున్నారు, వేయగానే వాడిని నోరు తెరిచి మింగే అని దానికి ఆజ్ఞనిచ్చాడు. లేపి వేయగానే మింగేసిందండి. మూడు పగళ్ళు మూడు రాత్రులు, కొన్ని వేల కిలోమీటర్లు అది కడుపులో పెట్టుకుని యోనాని ఆ నినివే పట్టణం వైపు వెళ్ళి అక్కడ కక్కేసిందంట. బయటికి రాగానే మరలా స్నానం చేసి ఒక ఏదో డప్పు లాంటిది పట్టుకుని, నినివే పట్టణస్తులారా, 40 దినాల్లో మీ పట్టణం నాశనం అవబోతుంది, ఇది దేవుని హెచ్చరిక, మీరు సిద్ధపడండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ మనిషి పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందంటే కొన్ని హెచ్చరికలు చేస్తాడు. నీకు సహాయం చేయటానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను కాపాడటానికి ప్రకృతిని నీ కొరకు ఉపయోగిస్తాడు. ఈ లోకంలో ఉన్న సేవకులను, ప్రవక్తలను నీ కోసం పంపిస్తాడు. ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రవక్త మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మేము విజయవాడలోని ఒక చోట అడ్రస్ తెలియక తిరుగుతున్నాం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఒక పిచ్చివాడు, గెడ్డం ఉంది, మాసిపోయిన బట్టలు ఉన్నాయి, బహుశా పిల్లలు కాదు పెద్దవాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వరు. అతను మా కారు దగ్గరికి వచ్చి, నువ్వు వెతుకుతున్నావు కదా, అదిగో ఆ పక్క స్ట్రీట్లోకి వెళ్ళి రైట్కి తిరిగితే 3వ ఇల్లు, అక్కడ నువ్వు వెతికే ఇల్లు అన్నాడు. నా భార్య నేను ఆశ్చర్యపోయాం. రియల్గా మాకు అక్కడ ప్రేయర్ జరుగుతుంది, అడ్రస్ తెలియట్లా, వాళ్ళు ఫోన్ తీయట్లా, ప్రేయర్లో ఉన్నారు కదా. వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో ఆ పిచ్చివాడు మా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పాడు. రియల్గా జరిగిన విశేషం ఏంటి, ఓ అసలు మేమిద్దరం అయితే 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెప్పాం, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరి వాడిని, నాకు దిక్కు లేదు, నాకు ఎక్కడా రూపాయి పుట్టట్లేదు, ఎవరు నాకు ఆర్థిక సహాయం చేసేవాళ్ళు లేరు, అయిన వాళ్ళను కాని వాళ్ళను ఎంతోమందిని అడిగేశాను, నా పిల్లలు మధ్యలో ఉన్నారు, నాకు ఎక్కువ సంపాదన లేదు, నేనేమైపోవాలి, నా స్థితి ఏంటి అని విలపిస్తున్నావేమో, నా పిల్లలకు పెళ్ళిడు వచ్చింది, నా కుమార్తెకు రూపాయి కట్నం లేదు నా దగ్గర ఇవ్వటానికి, ఏమవ్వాలి, ఇలాంటి కుటుంబ అవసరాలు సమస్యలు ఎన్నో నిన్ను వేధిస్తున్నాయేమో, కానీ ఒక బాప్తిస్మ ఇచ్చే వ్యూహాన్ని యేసుప్రభు కొరకు పంపిన దేవుడు నినివే పట్టణాన్ని రక్షించడానికి యోనాని సముద్రంలో తుఫాన్ని, సముద్రంలో ఒక పెద్ద తిమింగళాన్ని వాడుకున్న దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను ఆదుకోవటానికి ఎవరినో సిద్ధం చేస్తుంటాడు. విశ్వసించు, దేవుడు నీ దగ్గరికి ఆ మనుషులను పంపబోతున్నాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నీ పిల్లలను నీ కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు, ఈ లోకంలో నువ్వు కూడా ఉన్నతమైన వాడుగా జీవిస్తాడు. దేవుడి మాటలు దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఈ లోకంలో ఎవరిని పేదవారుగానో, దౌర్భాగ్యులుగానో ఈ లోకంలో ప్రభు కష్ట నష్టాలు అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదని, ఎవరో ఒకరిని పంపి ఆదుకునే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. ఈ మంచి మాటలు బిడ్డలు విశ్వసించి ఏ స్థితి అయినా కూడా మోకాళ్ళేసి, అయా యోహాన్ని బాప్తీసం కొరకు, యేసయ్య కొరకు పంపావు, యోనాని నినివే పట్టణాన్ని రక్షించడానికి పంపావు, నా కొరకు ఎవరిని సిద్ధం చేశావో, నా కొరకు కూడా ఎవరో ఉండి ఉంటారని వారు ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన మీరు ఆలకించి ప్రభువా, మేలుతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.